సీస మాత్రమే కొత్తది. దాని మీద లేబుల్ మారింది. అదైనా సీప్ లిక్కరే, ఇదైనా సీప్ లిక్కరే, లిక్క దాని మీద ఉండే లిక్కర్ మీద ఉండే లేబుల్ మాత్రమే మారింది. ఇట్లాంటి దొంగల్ని కర్రు గాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక ఆయన చెప్తున్నాడు ధర్మం కోసం ధర్మయుద్ధం చేస్తున్నాడు. నీ బొందేం కాదు, 22,000 కోట్లు నీ ఖాతాలో పడ్డాయి కాబట్టి రాజీనామా చేసినావు. ధర్మం కోసం ఒకవేళ ధర్మయుద్ధం చేస్తున్నావు అయితే యాదగిరి గుట్ట నరసింహస్వామి మీద ఒట్టేస్తావా? నీకు 22,000 కాంట్రాక్టు రాలేదు అని చెప్పి 22,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టి దోసుకొని ఇవాళ మన దగ్గరకు వచ్చి జోలు చెప్తున్నాడు. ఇవాళ ధైర్యం ఒక్కటే, మాట్లాడేటానికి మందు వేయాలి, ఊకున్నోనికి నీ పైసలు ఇవ్వాలి. వీళ్ళిద్దరిని తీసుకొని పోయి డబ్బల ఓట్లు వేసుకొని మళ్ళీ గెలిచి మళ్ళీ అమ్ముకోవాలని ఆలోచన చేస్తారు. ఇవాళ మునుగోడు గురించి బయట ఏం జరుగుతుందమ్మా, రోజు టీవీలు పేపర్లు చూస్తారు కదా, కోట్ల రూపాయలు పట్టుకున్నాం అంటారు. ఎక్కడి నుంచి తెచ్చారు? ఇవాళ వేలకు వేలు ఓట్లకు పంచుతుంది అంటారు. ఇక్కడ ప్రజలు ఇవాళ టీఆర్ఎస్కో బీజేపీకో ఓటు వేస్తే చుట్టాలంత ఏమనుకుంటారు? అమ్మో వీళ్ళకి తులం బంగారం వచ్చినట్టు ఉంది. మా కైలాస్ నేత చెప్పినట్టు నూగిన కష్టపడి కొడుకు ఈయన కష్టపడి 2 తులాలు గొలుచుకొనిస్తే ఆ 2 తులాలు కూడా రాజగోపాల్ రెడ్డి ఎవడో ఇప్పించిండు అని అనుకుంటారు. వాళ్ళు దిన గెలిచిందంటే మన పిల్లలు కష్టపడి కన్నతల్లికింత బంగారు గొలుసు చేపించినా కూడా వాని దగ్గర ఏమన్నా తెచ్చుకున్నారేమో అని అనుకునే పరిస్థితి వచ్చింది. మన గౌరవం పోయే పరిస్థితి వచ్చింది, మన ఇజ్జత్ పోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ ఆలోచన చేయండి. ఒక ఆడపిల్లకి ఇచ్చిన మీ సార్ టికెట్. ఈ మునుగోడు నియోజకవర్గంలో 12 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఈ గడ్డ మీద ఎప్పుడు ఆడబిడ్డ గెలవలే. ఇవాళ సోనియా గాంధీ మీ ఊర్లో అభివృద్ధి చేసిన పాల్వే గోవర్ధన్ రెడ్డి బిడ్డ సోనియా గాంధీ గారు వాళ్ళ బిడ్డకి పాల్వే శ్రవంత్కి టికెట్ ఇచ్చారు. ఇక్కడ చాలా మంది మా చదువుకున్న ఆడపిల్లలు ఉన్నారు. ఇవాళ రేపు ఆడపిల్లలకు అవకాశాలే లేవు. ఇవాళ సోనియా గాంధీ గారు ఆడపిల్లలకు అవకాశం ఇచ్చింది. కడుపులో పెట్టి చూసుకొని ఆశీర్వదించాల్సిన బాధ్యత మీదే. పండుగ పూట ఎవరు వచ్చినా బొట్టు పెట్టి సీర పెట్టి సారే పెట్టే సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. అట్లాంటిది ఇవాళ మనల్ని సారే అడగలే, సీర అడగలే, వజ్రాలు అడగలే, వైదూర్యాలు అడగలే. ఈ ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క ఓటు వేయండి అని ఆడబిడ్డ మీ ఇంటికి వచ్చి మీకు దండం పెట్టి అడుగుతుంది. ఎవరు ఏం చెప్పినా వినకండి, ఎవరు ఏమిచ్చినా తీసుకోండి. అది మందిని ముంచిన సొమ్మే, మనల్ని ముంచిన సొమ్మే. ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది తీసుకోండి, ఓటు మాత్రం ఆడబిడ్డకి వేయండి. ఆడబిడ్డకి వేయడం ద్వారా ఇట్లాంటి లంగల్ని దొంగల్ని శిక్షించే అవకాశం వచ్చింది. ఈ అవకాశం తీసుకోండి, ఈసారి ఆడబిడ్డకు ఓటు వేయండి. ఎందుకంటే మంచి బతకాలి. ఇవాళ మంచి మధ్యల చెడు మధ్యల పంచాయతీ నడుస్తున్నా. మంచి వైపు మనం నిలబడదాం. ఎవడు మనల్ని మనకేం చేయడు, కనీసం ఆడబిడ్డ గెలితే అసెంబ్లీలో మాట్లాడతారు. అట్లాంటిది ఈ గ్రామము, ఈ మునుగోడు నియోజకవర్గంలో మంచి మంచి మహానుభావులు గెలిచిండ్రు. కొండా లక్ష్మణ్ బాపూజీ గెలిచిండు, ధర్మభిక్షం గెలిచిండు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గెలిచిండు, 5 సార్లు కమ్యూనిస్టు సోదరులు కూడా గెలిచిండ్రు. అట్లాంటిది నియోజకవర్గంలో చీర పురుగులాక తయారైనరు రాజగోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి. మందు పోసి ఓట్లు అడగాలని, ఇవాళ మందుకు వ్యతిరేకంగా మన కుటుంబాలు ఆడబిడ్డలు నడుం బిగించాలి. మందు ఎవరు వస్తే వాళ్ళు వంగబెట్టి దంచురు అని చెప్పి మా అక్కలకు చెప్తున్నా. మా సోదరులు ఎట్లాగూ సహకరించరు, వాళ్ళని కూడా ఒక మాట అడగదలుచుకున్నా. కాంగ్రెస్ ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు ఉండే, ఇప్పుడు ఎంత అయిందే? 200 అయింది. ఎంత పెరుగుతుంది నెలకు? 4,500-5,000. వాడు ఏమిస్తే లాభం? నెలకు 5,000 మీ దగ్గర జేబులోనే గుంజుకుంటుండు. పిల్లల చదువుల కోసమో ఇంత చిట్టి కట్టుకుంటే కుటుంబాలు బాగుపడే మీ పైసలన్నీ సీప్లికరోడు గుంజుకుంటుండు. కేసీఆర్ కూడా మిమ్మల్ని దోసుకుంటూనే ఉన్నాడు. కాబట్టి మా సోదరులు కూడా ఆలోచన చేయాలి. 15 రోజులు వాడు అదో ఇదో దావత్ ఇవ్వచ్చు, కుసామత్ చేయొచ్చు, ఆ తర్వాత పరిస్థితి ఏంటి మీరు ఆలోచన చేయండి. అందుకే సప్పరిస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. మీరు గినా బీర్కో బార్కో ఇక బాగానే కుసామత్ చేసి నన్ను ఏమైనా చేస్తారంటే మాత్రం తర్వాత ఏ పరిస్థితి మనల్ని కనికరించదు. అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన మా అక్కల్ని, వెనకాలన్న మా అక్కలు ఆలోచన చేస్తారు. తమ్ముడు బాగానే చెప్పాడు కానీ ఓటేసి తింటే ఆయన ఊకుంటాడు అని నేను మా అక్కలకు ఒకటే మాట చెప్పిన, లోపల నువ్వు బటన్ వచ్చేటప్పుడు ఇంటి ఆయన వచ్చి చూస్తాడా అమ్మా? ఇంట్లో కదా ఆయన ఉండేది. పోలింగ్ బూత్లో నువ్వే ఉంటావు అక్క, అక్కడిక్కడ చూడు వెనకాలేవో, లేకపోతే దబ్బు అని సేయ గుర్తు మీద వస్తే ఎవడు అడుగుతాడు నిన్ను?
నువ్వు చెప్తావు అయింది బయటకు వచ్చి అయ్యపాయ. అందుకోసమే ఎవరేం భయపడాల్సిన పని లేదు. ఏడొత్తునో ఎవరికి తెలియదు. ఒత్తుడు ఒత్తుతే కేసీఆర్ కు అదేవిధంగా నరేంద్ర మోడీకి గుండెలు అదరాలి. ఇవాళ ఆడపిల్లలకు ఆడపిల్లలు తమ హక్కును వినియోగించుకునే అవకాశం వచ్చింది. ఆడబిడ్డలు తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం వచ్చింది. ఆడబిడ్డలు ఎదురుగా ఎవడు నిలబడ్డా వాని ఓడగొడతారు పడగొడతారు అని ఆడబిడ్డలు నిరూపించుకునే సందర్భం వచ్చింది. నాకు సంపూర్ణంగా మా అక్కల మీద అందరి మీద నాకు విశ్వాసం ఉంది. మంచికి వింటున్నారు, తమ్ముడు బాగానే చెప్తుండు, కానీ మరి ఇంత ఎక్కడికి దారి తీస్తుందని. ఎక్కడికి తీయదమ్మా, మంచికే దారి తీస్తుంది. 12 సార్లు ఎన్నికలు జరిగినాయి, వాళ్ళందరికీ వేసారు, చూసి ఒక్కసారి ఒక ఆడబిడ్డకు ఒక అవకాశం ఇవ్వండి. ఒక ఆడబిడ్డకు అవకాశం ఇస్తే మంచి జరుగుతుంది. కుటుంబ పెత్తనం ఆడబిడ్డ చేతులు ఉంటే ఇల్లు బాగుపడుతుంది. ఇంటి నౌకరు చేసి పైసలు తీసుకొచ్చి ఇంటి ఆమెకి ఇస్తే ఇన్ని చిట్టు కడుతుంది, పాల పైసలు ఇంటికి రా ఆడేడ కడితే ఇల్లు బాగు చేస్తుంది. ఎన్నడైనా కష్టం ఉన్ననాడు, దవాఖాన పోయినాడో, పెళ్లి పెడిచినాడో, సారీ చేసినాడో, ఆ దాసిపెట్టిన తీసి మళ్ళీ కుటుంబాన్ని ఆదుకుంటుంది. ఆడబిడ్డ పెత్తనం ఉంటే ఇల్లు పచ్చగా ఉంటుంది, అవునా కాదా? నేనైతే నా జీతం పైసలు తెచ్చిన పైసలు ఇంత మా ఆమెకే ఇస్తామా నేనైతే చెప్తున్నా. ఎందుకంటే నేను బయట ఎక్కడెక్కడో ఊర్లో తిరుగుతుంటా, పెత్తనం చేస్తే మనం సరిగ్గా లేదు. రోడ్లు బాగాలేవనంటుండే అక్కడ నుంచి అన్న, నాకు తెలుసు. గోజ గోజ లాంటి ప్రభాకర్ రెడ్డిని ఉడగొట్టి గొడ్డలు ఇందేసి పెట్టుకున్నారు మీరు. నిజమైన అర్థమైందా నేను చెప్పింది? ప్రజలలో ఉండే మనిషి, సామాన్యమైన మనిషి, అరమరికలు తెలివైన మనిషి, గజకర్ణ గోకర్ణ విద్యలు రాని మనిషి ప్రభాకర్ రెడ్డిని పోయిన ఎలక్షన్లో ఓడగొట్టి ఓ గొడ్డలిని తెచ్చిపెట్టుకున్నారు మీరు. ఆ గొడ్డలి పుణ్యమా అని రోడ్డు చక్కగా లేదు, ఏది చక్కగా లేదు. ఇలా ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకోండి, బ్రహ్మాండంగా అద్దాల్లాగా మీ రోడ్లు చేపించే బాధ్యత నాది. దానికి పెద్ద ఇబ్బంది లేదు, అది మన చేతిలో పని అని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. పనులు చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు కావాలి. గెలిచిన వాళ్ళు పత్తా లేకుండా పోయినారు, కానీ ఓడిపోయిన ప్రభాకర్ రెడ్డి మీ మధ్యలోనే ఉన్నాడు. ఊరూరుకు వచ్చిండు, సావుకు వచ్చిండు, లగ్గానికి వచ్చిండు, కష్టానికి వచ్చిండు, దుఃఖానికి వచ్చిండు. మీ మధ్యలోనే మీ మనిషిలాగా బతికి నేను ఓడిపోయినా అని బాధపడలే. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని పనిచేసే వాళ్ళని గెలిపించుకుంటే మీ పని చేస్తారు, మీ సేవ చేస్తారు. దయచేసి ఆ విధంగా మీరు సహకరించాలని నేను కోరుతా ఉన్నా. దేశం చక్కదనం ఏముందండి? పైన పటారం, లోన లుటారం, దంభాచారం. మాట్లాడితే విశ్వగురువు, విశ్వగురువా విషగురువా? నరకుడు నరికితే ఈనించి అందాక అరాచక కిరాతక రాజకీయాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టుకుంటూ రాజకీయాలను అస్థిరపరుస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న దుర్మార్గమైన మతోన్మాద బీజేపీ. బుద్ధి చెప్పాలి తెలంగాణ, ఇది చైతన్యవంతమైన గడ్డ. దయచేసి ఆలోచన చేయాలి. ఊరికైన గాలికి వేయదు ఓటు. డాలర్కు వ్యతిరేకంగా రూపాయి చూస్తే 82 రూపాయలా? నేపాల్ కరెన్సీ కన్నా, పాకిస్తాన్ కరెన్సీ కన్నా, బంగ్లాదేశ్ కరెన్సీ కన్నా అధ్వానం ఉంటుందా? ఇండియా ఆకలి రాజ్యాంగం మారుతుందా? ఇన్ని అపారమైన ప్రకృతి వనరులు, సంపద ఉన్న ఈ దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందా? ఇది ఇవాళ చేతగాంతనం. రూపాయి పతనానికి బాధ్యులు ఎవరు? ధరలు పెరిగిన దానికి బాధ్యులు ఎవరు? సిలిండర్ 1200 రూపాయలు చేసిందేవాడు? పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిందేవాడు? మరి మళ్ళా ఓటే అన్నా, అంత పౌరుషం లేకుంటున్నామా? దయచేసి ఆలోచన చేయాలి. తెలిసి అర్థమై, అర్థమైన తర్వాత కూడా అర్థం కానట్టు చేస్తే మన బ్రతుకులు వ్యర్థమవుతాయని నేను చెప్తా ఉన్నా. దయచేసి అర్థమైన తర్వాత అర్థమైనట్టే ప్రవర్తించాలి. నడవది మా నాటకం అనే బుద్ధి చెప్పాలి సందర్భం వచ్చినప్పుడు. ఆ సందర్భమే మీ చేతిలో ఉన్న ఆయుధం, మీ ఓటు. ఆ ఓటును సక్రమంగా వినియోగిస్తే ఇటువంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఈ నాటకాలు నడవై, ఈ ప్రైవేటీకరణ నడవది. కరెంటు ప్రైవేటీకరణ అంటే ఏం తెలుసా ఇంత భయంకరమో? 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో మనమిచ్చిన డబ్బులు, మన ఆస్తులతోని, అనేక లక్షల కోట్ల రూపాయలతోని నిర్మాణమైనది మన భారత విద్యుత్ శక్తి సంస్థలు. ఈ లక్షలాది కోట్ల రూపాయలను వట్టిగానే పేరాలు పుట్టినాలు ఇచ్చినట్టు ఇచ్చేస్తాడు ప్రైవేటు. వాడు ఏమి ఇయ్యడు. ఉల్ట మల్లవాడు ముక్కు విండి మనను వసూలు చేస్తాడు, మన మీద పడి దోసుకుంటారు. ఈ దుర్మార్గాన్ని కొనసాగనిద్దామా? ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ప్రజా పెట్టుబడులను కాపాడదామా?
ఈ ప్రైవేట్ కార్పొరేట్ గద్దలకు అప్పజెప్పుదామా? దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. పండిన పంట కొనురా, మా వడ్లు కొనురా అని ఢిల్లీ దాకా పోయి మొత్తుకుంటే వడ్లు కొనుడు శాత కాదు, కానీ వందల కోట్లు సంచలనలు పట్టుకొని ఎమ్మెల్యేలు మాత్రం కొంటామని వస్తారు. ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకోటి ఉంటుందా? వడ్లు కొనుడు శాత కాదు, కానీ వంద వంద కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేల కొనుడు మాత్రం శాతనైతుంది. ఈ బీజేపీకి బుద్ధి చెప్పన్నా వద్దా, దయచేసి ఆలోచించమని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. వీటన్నిటికీ మనం జవాబు చెప్పకపోతే, మన ఓటు ద్వారా మనము తిరుగుబాటు చేయకపోతే, ఈ ఆటలు నడవయ్యనే సందేశం ఈ ఎన్నిక ద్వారా ఇయ్యకపోతే, దయచేసి వాళ్ళు ఇష్ట రాజ్యం చేస్తారు, అరాచకం చేస్తారు. మేము చేయగలిగింది కూడా ఏమి ఉండదు. మేము కానీ వామపక్షాలు కానీ 20 రోజుల నుంచి మీకు చెప్తా ఉన్నారు, గల్లీ గల్లీ తిరిగి చెప్తా ఉన్నారు, ప్రతి ఊరికి వచ్చి చెప్తా ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు ఇతర నాయకులందరూ చెప్తా ఉన్నారు, ఇంటింటికి వచ్చి చెప్తా ఉన్నారు. దాన్ని ఆశామాషిగా తీసుకోవద్దని నేను చెప్తా ఉన్నాను.